హాయ్ గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి పర్సనల్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్. పర్సనల్ సేఫ్టీ ప్రొటెక్షన్కు మనం పీపీఈ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసుకున్నాం. ఆ పీపీఈ మనం ఎలా వేర్ చేసుకుంటాం, ఎలా యూజ్ చేస్తాం, దాంట్లో ఏమేమి ఉన్నాయని మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఈరోజు చెప్పబోయే టాపిక్లో పర్సనల్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ చేయడం, దట్ మీన్స్ మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, మన ఎక్విప్మెంట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడం ఎలా చేయొచ్చు, వాటిలో ఏమేమి టైప్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్షన్ అంటే ఏ దాన్ని యూజ్ చేస్తున్నాం అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. ప్రొటెక్షన్ కోసం ఏమి యూజ్ చేస్తామంటే ఫైర్ ఎక్స్టెన్షనర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ని మనం యూజ్ చేస్తాం. ఈ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ వచ్చేసి మనకు మేజర్గా వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ ఉన్నాయి. ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ మనకు ఉన్నాయి. ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకుని మనకు ఏవైనా మంటలు వచ్చినప్పుడు కానీ, గ్యాస్ సిలిండర్స్ ఫెయిల్ అయినప్పుడు కానీ, రిమైనింగ్ ఏవైనా ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఇలా మనం ఆ ఫైర్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలి, వాటి దగ్గర మనం ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వాలి. సపోజ్ ఎక్కడైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ బర్న్ అవుతున్నాయి, అలాంటప్పుడు ఏ ఎక్స్టెన్షన్స్ మనం యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ మనం యూజ్ చేయాలి, లేకపోతే వుడ్ కానీ పేపర్ కానీ ఇట్లా మెటీరియల్స్ ఏమైనా కానీ మనకు బర్న్ అవుతున్నాయి, అలాంటప్పుడు ఏమిటి మనం ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలి, అలాగే రిమైనింగ్ టైప్ కిచెన్లో కానీ లేకపోతే ఇంట్లో కెమికల్స్ యూజ్ చేసేటప్పుడు కానీ, పెట్రోల్ బంక్స్లో కానీ, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ని మనం యూజ్ చేస్తాం అనేది మనకు ఇవాల్టి క్లాస్ అన్నమాట. దీంట్లో మనకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ని యూజ్ చేస్తాం. మనకు అవైలబిలిటీలో ఉన్నవి ఓన్లీ ఫైవ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఈ ఫైవ్ టైప్స్ని యూజ్ చేసుకునేసి మనం ఈ మంటలు ఆర్పడానికి కానీ, కెమికల్స్ డ్యామేజ్ అయినప్పుడు, బ్లాస్ట్ అయినప్పుడు, వీటన్నిటికి ఈ ఫైర్ ఎక్స్టెన్షన్స్ని మనం యూజ్ చేస్తాం. ఆ ఫైవ్ టైప్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఏ ఫైర్ ఎక్స్టెన్షనర్ క్లాస్ ఏ, నెక్స్ట్ క్లాస్ బి, నెక్స్ట్ క్లాస్ సి, నెక్స్ట్ క్లాస్ డి, ఫైనలీ క్లాస్ కే ఎక్స్టెన్షనర్స్ అనేది. దీస్ ఆర్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ అన్నమాట. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అండ్ క్లాస్ కే, దీస్ ఆర్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ మనం యూజ్ చేస్తాం. ఈ ఫైవ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్లో ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కింద మెన్షన్ చేసాం చూడండి. ఫస్ట్ క్లాస్ ఏ ఫైర్ ఎక్స్టెన్షనర్, క్లాస్ ఏ ఫైర్ ఎక్స్టెన్షనర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓన్లీ వాటర్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ దగ్గర మనం యూజ్ చేస్తాం. చూడండి క్లాస్ ఏ చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు కానీ, పేపర్స్ కానీ, వుడ్ కానీ, కార్డ్బోర్డ్ ఏమైనా అట్టపెట్టెల్స్ కానీ, వీటన్నిటిని ఎప్పుడైతే బర్న్ అవుతుంటాయో, ఏవైనా ప్రమాదవశాత్తు అంటుకు మంటలు కలుగుతుంటాయో, అట్టి పరిస్థితుల్లో మనం ఈ క్లాస్ ఏ ఫైర్ ఎక్స్టెన్షనర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ క్లాస్ ఏ యూజ్ చేస్తున్నాం అంటే ఈ క్లాస్ ఏలో వచ్చేసి ఓన్లీ వాటర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట. ఓన్లీ వాటర్ని ఉపయోగించి వీటన్నిటిని మనం ఆపుతాం. ఎందుకంటే పేపర్ అయినా, వుడ్ అయినా, కార్డ్బోర్డ్ అయినా, ప్లాస్టిక్స్ అయినా, వాటర్ పడితే ఆటోమేటిక్గా మనం వాటిని ఆర్పేయచ్చు అనమాట మంటలని. అందుకోసం క్లాస్ ఏ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ని మనం యూజ్ చేస్తాం. ఓన్లీ క్లాస్ ఏలో ఉండేది ఓన్లీ వాటర్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తాం. వాటర్ అనేది క్లాస్ ఏలో ఉంటుంది. క్లాస్లో వాటర్ ఉండడం వల్ల పేపర్ని కానీ, వుడ్ కానీ, కార్డ్బోర్డ్ కానీ, ప్లాస్టిక్ కానీ, వీటన్నిటిని మనం మంటలు ఆర్పడం కోసం క్లాస్ ఏ ఫైర్ ఎక్స్టెన్షన్, దట్ మీన్ క్లాస్ ఏ వాటర్ ఫైర్ ఎక్స్టెన్షనర్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ బి, క్లాస్ బిలో వచ్చేసి మనం ఏం యూజ్ చేస్తామంటే ఫోమ్ అంటే ఏంటంటే పొగతో మనం ఎట్లా ఆర్పుతాం. ఇక్కడ ఫోమ్ అనేదానికి మనం ఏమేమి క్లాస్ ఏలో చూసాం, వుడ్, పేపర్, ప్లాస్టిక్, కార్డ్బోర్డ్ అని మనం ఇవి చూసాం, వాటిలో వాటర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్లాస్ బికి వచ్చేసరికి మనం ఫోమ్ని యూజ్ చేయాలి. ఫోమ్ యూజ్ చేయాలంటే ఫోమ్కి ఏమేమి ఆర్పే మంటలు ఆర్పే గుణం ఉంటుందంటే, ఇక్కడ చూడండి, గ్రీజ్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, కిరోసిన్ కానీ, ఇవన్నిటిని ఎప్పుడైతే మనకు మండుతాయో అప్పుడు మనం ఆర్పచ్చు. దట్ మీన్స్ అంటే ఇప్పుడు ఆయిల్ ఉన్నది, దట్ మీన్స్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. ఆయిల్స్ అనేది ఏవైనా ఆయిల్ కావచ్చు, నెక్స్ట్ గ్రీస్ అయినా కావచ్చు, నెక్స్ట్ టైర్స్, అలాంటి టైప్స్లో కూడా మనకు ఏమైనా మండినప్పుడు కూడా మనం వాటిని ఆర్పడానికి క్లాస్ బి ఫైర్ ఎక్స్టెన్షన్ అని యూజ్ చేయొచ్చు. గ్యాస్ కానీ, కిరోసిన్ కానీ, వాటిని మండినప్పుడు ఎక్కడైనా కానీ, ఇప్పుడు గ్యాస్ ఇళ్లలో సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్ పేలుతున్నాయి అన్నప్పుడు క్లాస్ బి ఫోమ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ మాత్రం మనం యూజ్ చేస్తాం. అక్కడ
మనం ఫోమ్ ని మనం యూజ్ చేసి ఆటోమేటిక్ గా మనం వాటి మంటలని ఆర్పుతాం. క్లాస్ ఏలో వచ్చేసి పేపరు, వుడ్ గ్యాస్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ గ్యాస్, కిరోసిన్, ఆయిల్, గ్రీస్ అనేది క్లాస్ బి లో ఫోమ్ ని యూజ్ చేసి వీటిని ఆర్పుతున్నాం. ఇది క్లాస్ బి ఫైర్ ఎక్స్టెన్షనర్స్. నెక్స్ట్ క్లాస్ సి ఎక్స్టెన్షన్. క్లాస్ సి లో మనం కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేస్తాం. క్లాస్ ఏ లో వాటర్ యూజ్ చేస్తున్నాం, క్లాస్ బి లో ఫోమ్ ఫైర్ యూజ్ చేస్తున్నాం, క్లాస్ సి లో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మనకు పుష్కలంగా మనకు నేచురల్ దొరుకుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం వీటిని ఆర్పుతాం. క్లాస్ సి లో ఏమేమి ఉంటాయి చూడండి. క్లాస్ సి దట్ మీన్స్ ఏంటి, క్లాస్ సి లో ఎలక్ట్రికల్ డ్యామేజెస్ అనమాట. ఎలక్ట్రికల్స్ అన్ని ఎలక్ట్రికల్ సంబంధించిన అన్నిటిని మనం ఆర్పాలంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి ఇళ్లలో, కానీ వైర్ ఏదైనా కానీ మంట మండి ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఆటోమేటిక్ గా ఫైర్ వచ్చి అప్పుడు ఆర్పడానికి యూజ్ చేసేది ఏంటంటే క్లాస్ సి అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేసి మనం ఆర్పుతాం అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేస్తాం ఎక్కడ, మిక్సీలు కానీ, గ్రైండర్స్ కానీ, ఏసీలు కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, టీవీస్ కానీ, ప్రతి ఎలక్ట్రికల్ ఎవ్రీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ని మనం మంటలు ఆర్పడం కోసమే ఈ క్లాస్ సి ఫైర్ ఎక్స్టెన్షనర్స్ ని మనం యూజ్ చేస్తాం. దట్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేసి మనం ఆఫ్ చేస్తాం. ఇక్కడ మొబైల్ స్టోర్, మొబైల్ స్టోర్ అన్నా కానీ ఆటోమేటిక్ గా మొబైల్ స్టోర్స్ లో ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్. సో వి హావ్ టు యూజ్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్. నెక్స్ట్ టైప్ క్లాస్ డి. క్లాస్ డి లో వచ్చేసి మనం ఓన్లీ కెమికల్స్ యూజ్ చేస్తాం. దట్ మీన్స్ లాబొరేటరీస్ లో మనం ప్రాక్టికల్ చేస్తుంటాం. దట్ మీన్స్ మన ప్రాక్టికల్స్ కాదు కానీ మనం ఇంటర్మీడియట్ లో కానీ ఏమైనా కానీ ప్రాక్టికల్స్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మనం కెమికల్స్ యూజ్ చేస్తుంటాం. అక్కడ ప్రాక్టికల్స్ దగ్గర మనం ఏమైనా కానీ అక్కడ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటిని వండుకున్నప్పుడు ఏదైనా కానీ సడన్ గా మిస్ అయ్యి ఏదైనా ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ఏదైనా మిక్సింగ్ అయ్యి అప్పుడు బర్న్ జరిగి మొత్తం బిల్డింగ్ అంతా మంటలు వచ్చేసి అప్పుడు మనం ఏం చేయాలంటే క్లాస్ డి యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మెటల్స్ ఉంటాయి ప్లస్ శాండ్ యూజ్ చేస్తాం అనమాట. దాంట్లో దట్ మీన్స్ ఇసుక ఉంటుంది కదా, ఇసుకతో కూడా ఈ కెమికల్స్ ని ఆర్పడం కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. ఇసుకను యూజ్ చేసి క్లాస్ డి ఫైర్ ఎక్స్టెన్షన్స్ ని మనం ఆర్పుతాం. క్లాస్ ఏలో వాటరు, క్లాస్ బిలో వచ్చేసి ఫోము, క్లాస్ సిలో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, క్లాస్ డిలో వచ్చేసి మెటల్ అండ్ శాండ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ని యూజ్ చేస్తాం. శాండ్ అంటే ఇసుక అనమాట. మనకు మీరు చూసుంటారు కెమికల్స్ అన్నప్పుడు బైక్స్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్స్ లో కూడా ఇసుక పెట్టుకొని రెడీగా పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే బకెట్స్ లో సడన్ గా మనం గ్యాసోలైన్కి క్లాస్ బి యూజ్ చేస్తాం, ఫోమ్ యూజ్ చేసి మనం ఆర్పగలుగుతాం. కానీ హెవీ మంట వచ్చినప్పుడు గ్యాస్ విత్ శాండ్ యూజ్ చేసి వాటిని ఆర్పుతారనమాట. అందుకోసం అక్కడ అది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే క్లాస్ డి అనేది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ లో మనకు ఆయిల్ ఉంటుంది. క్లాస్ బిని, క్లాస్ కేని రెండింటిని యూజ్ చేస్తాం అనమాట. క్లాస్ కే వచ్చేసి క్లాస్ డి ఇక్కడ మెటల్ అండ్ శాండ్, క్లాస్ కే వచ్చేసి మనం క్లాస్ బి లో యూజ్ చేస్తున్నాం ఏంటంటే ఆయిల్ కానీ, గ్రీస్ కానీ, కిరోసిన్ కానీ అంటున్నాం. క్లాస్ బి హోమ్ యూజ్ చేస్తాం ప్లస్ కిచెన్ లో ఏంటంటే ఎక్కువ గ్యాస్ ఉంటుంది ప్లస్ ఆయిల్ ఉంటుంది. అందుకోసం ఏంటంటే సపరేట్ గా వానికి డిజైన్ చేయడం ఏంటంటే హోమ్ ని ఓన్లీ కిచెన్ పర్పస్ అని చెప్పి ఓన్లీ డిజైన్ చేస్తారు అనమాట. ఓన్లీ ఆయిల్ కానీ కిరోసిన్ గ్యాస్ సిలిండర్స్ కోసం సపరేట్ గా క్లాస్ కే అని అంటాం అనమాట. ఈ కిరోసిన్, గ్రీస్ ఇవన్నీ క్లాస్ బి లో ఉంటాయి. వాటితో పాటు ఎక్సెంప్షన్ ఏంటంటే ఆయిల్ కూడా, గ్యాస్ ఆయిల్ కూడా వీటిని కూడా ఆర్పచ్చు. కాకపోతే ఏంటంటే క్లాస్ కే అనేది సపరేట్లీ డిజైన్ ఫర్ ఓన్లీ ఫర్ కిచెన్ పర్పస్. సో వీఆర్ యూజింగ్ ఓన్లీ ఫర్ కిచెన్ ఇన్ క్లాస్ కే ఫైర్ ఎక్స్టెన్షనర్స్ అనమాట. ఈ క్లాస్ ఫోర్ ఎక్స్టెన్షనర్స్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ ఏలో వాటర్, క్లాస్ బిలో ఫోమ్, క్లాస్ సిలో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, క్లాస్ డిలో మెటల్ అండ్ రైట్, క్లాస్ కేలో వచ్చేసి కుకింగ్ ఫైర్ ఎక్స్టెన్షన్. ఓన్లీ కుకింగ్ చేసే పాత్రలు మెటల్ కానీ ఉంటాయి, మెటల్స్ కానీ అల్యూమినియం కానీ మన స్టీల్ పాత్రస్ అనేవి యూజ్ చేస్తుంటాం. వాటిని ఆర్పడం కోసం క్లాస్ కే యూజ్ చేస్తాం. మెటల్ అండ్ డ్రై పౌడర్స్ ఎక్స్టెన్షన్స్ మనం క్లాస్ డిలో యూజ్ చేస్తున్నాం. ఇవి టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్. ఇవి మనకు మనం చెప్పుకున్న పర్సనల్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవి మనం యూజ్ చేస్తాం. వీటితో పాటు మనం వీటిని ఎలా యూజ్ చేయాలి, ఈ ఫైర్ ఎక్స్టెన్షన్స్ మన దగ్గర ఉన్నాయి వాటిని ఎలా పిన్ చేయాలి, ఎలా ఏం చేయాలి, ఎలా దాన్ని మంటలు ఆర్పడం కోసం ఎలా యూజ్ చేయాలి అనేది మనకు తెలియదు. దాన్ని ఎలా యూజ్ చేయాలో చూడండి. ఒక్కో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఫైర్ ఎక్స్టెన్షన్ దగ్గర పిన్ ఉంటుంది అనమాట. ఇవి పుల్ ద పిన్. ఫస్ట్ ఆ పిన్ తీయాలి. పిన్ తీసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఆ పిన్ తీయాలి. నెక్స్ట్ ఆ పిన్ తీసేసి పక్కన పెట్టాలి. పిన్ తీసిన తర్వాత
నీ లొకేషన్ ఏదైతే ఉన్నది, ఎక్కడైతే మంటలు వస్తున్నాయి దానికి నీ నాజిల్ అనమాట. దట్ మీన్స్ దానికి ఉన్న పైప్ వచ్చేసి పైప్ నుంచి మనకు ఫోమ్ కానీ వాటర్ కానీ ఏదైనా కానీ మనం సెండ్ చేస్తాం అనమాట. దాన్ని ఎయిమ్ చేయాలి, దానికి నియరెస్ట్ డిస్టెన్స్ లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం మెయింటైన్ చేస్తూ బేస్ ఆఫ్ ఫైర్ దగ్గరకు పెట్టాలి. నెక్స్ట్ దాన్ని మనకు క్విజ్ ఉంటుంది అనమాట. ఈ ఇక్కడ కనపడుతుంది పుల్ అప్ పిన్ చేసేసినాం, ఈ బటన్స్ పైన బటన్ కింద బటన్ రెండు లాంగ్ ప్రెస్ అనమాట, ప్రెస్ చేయడం. దట్ మీన్స్ క్విజ్ ద లెవెల్, దాన్ని లెవెల్ అంటాం. దాన్ని ఆ లెవెల్ ని మనం ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో నుంచి ఫోమ్ కానీ వాటర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ మనకు బయటకు వస్తాయి అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫైర్ ని డిస్టెన్స్ అనమాట, సమ్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ సేఫ్టీ డిస్టెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఫైర్ అనేది మనం కూడా కాలిపోతాం అనమాట. అందుకోసం మనం సమ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ మనం వాటిని మంటల్ని ఆర్పాలి. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్విజ్ చేస్తూ దాన్ని ఎయిమ్ చేస్తూ మంటల్ని ఆర్పుతున్నాడు అనమాట. ఫస్ట్ పిన్ తీయాలి, సెకండ్ వచ్చేసి ఎయిమ్ చేసుకోవాలి, థర్డ్ వన్ క్విజ్ చేయాలి, ఫోర్త్ వన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం క్విజర్ ని ప్రెస్ చేయాలి. స్వీప్ చేస్తూ ఇటు అటు సైడ్ టు సైడ్ ని మనం ప్రెస్ చేసుకుంటూ సైడ్ టు సైడ్ నాజిల్ ని సపరేట్ యూజ్ చేయాలన్నమాట. సైడ్ టు సైడ్ చేస్తే ఏమవుతుందంటే ఒకే చోట పెడితే ఒకే చోట ఆడుతుంది అనమాట. సైడ్ టు సైడ్ చేస్తే ఇటు అటు కూడా మొత్తం కవర్ అవుతుంటుంది అనమాట. అందుకోసం ఇలా మనం ఈ ఫైర్ ఎక్స్టెన్షనర్స్ ని మనం యూజ్ చేయాలి. ఇది టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షనర్స్, హౌ టు యూజ్ ద ఫైర్ ఎక్స్టెన్షనర్స్ అనేది మనకు ఉన్నదనమాట. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్.